కర్నూలు విమానాశ్రయాన్ని ప్రారంభించిన సీఎం ఈ నెల 28 నుంచి విమానాల రాకపోకలు. ఓర్వకల్లు ఎయిర్‌పోర్టుకు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి పేరు. హర్షం వ్యక్తం చేసిన మెగాస్టార్ చిరంజీవి. మహిళలకు 50% రిజర్వేషన్ కల్పించాలి. లోక్‌సభలో కేంద్రాన్ని డిమాండ్ చేసిన విజయసాయిరెడ్డి. రాజకీయ దురుద్దేశంతోనే ఇసుక టెండర్లపై తప్పుడు ఆరోపణలు. టీడీపీ హయాంలోనే దోపిడీ జరిగిందన్న మంత్రి పెద్దిరెడ్డి. చాప కింద నీరులా సమాజంలో మాదక ద్రవ్యాలు. అరికట్టాలంటే ప్రత్యేక చట్టాలు అవసరమన్న హోంమంత్రి సుచరిత. స్పీకర్ తమ్మినేనిని కలిసిన గంటా శ్రీనివాసరావు రాజీనామాను ఆమోదించాలని వినతి. గంటా నేను చిరకాలం మిత్రులం. రాజీనామా లేఖను పరిశీలిస్తామన్న స్పీకర్ తమ్మినేని. ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికల రీనోటిఫికేషన్ పై విచారణ వాయిదా. కౌంటర్ దాఖలు చేయాలని నిమ్మగడ్డకు ఆదేశం. విశాఖ స్టీల్ ప్లాంట్ పై రెండు లేఖలు రాసిన చంద్రబాబు. నిజమేనని క్లారిటీ ఇచ్చిన ప్రధాని కార్యాలయం. నిజం జనానికి తెలిసేసరికి జగన్ రెడ్డి అబద్ధాలు ప్రపంచాన్ని చుట్టేస్తున్నాయి. ముఖ్యమంత్రిపై లోకేష్ సెట్ అయింది. పరీక్ష పేపర్లు ఎత్తికెళ్లిపోయినా బుద్ధి ఇంకా జగన్ రెడ్డి మార్చుకోలేదు. అసైన్డ్ భూములపై ఫేక్ ఫిర్యాదులు చేశారన్న అయ్యన్న పాత్రుడు. మా పార్టీ నేతలు సీఎం ను రాజీనామా అడుగుతారేమో. జస్టిస్ ఎన్వీ రమణ విషయంలో వైసీపీపై రఘురామకృష్ణంరాజు సెట్ అయ్యారు. ఏపీపై కేంద్ర ప్రభుత్వం పగబట్టినట్లు కనిపిస్తోంది. ఆర్థిక సంఘం పేరుతో అబద్ధాలు ఆడుతుందన్న సిపిఎం మధు. అమరావతి కోసం 3,000 కోట్ల రుణం. పరిపాలన అనుమతులు మంజూరు చేసిన ప్రభుత్వం. కళ్యాణమస్తుకు కుదిరిన ముహూర్తం. మే 2, అక్టోబర్ 30, నవంబర్ 17వ తేదీల్లో పెళ్లిళ్లు. త్వరలో 50,000 ఉద్యోగాలు భర్తీ చేస్తామన్న హరీష్ రావు. పదవి విరమణ వయసు పెంపు బిల్లును ఆమోదించిన తెలంగాణ అసెంబ్లీ. చెత్త కుండీలు లేని నగరంగా హైదరాబాద్. 355 చెత్త తీసుకువెళ్లే ఆటోలు ప్రారంభించిన కేటీఆర్. ఎవరితోనూ పొత్తులుండవు. వైఎస్ఆర్ పేరు ఒక్కటే చాలన్న షర్మిల. కూతురుతో కలిసి ఎమ్మెల్యే జగ్గారెడ్డి నిరసన. సంగారెడ్డి పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని డిమాండ్. రోజురోజుకు ఉగ్రరూపం దాల్చుతున్న కరోనా. 24 గంటల్లో 50,000 దాటిన పాజిటివ్ కేసులు. తోక పార్టీకి ఓటెయ్యకండి. ఎంఐఎం ఓట్లు చేర్చడానికే వచ్చిందన్న మమత. స్కీమ్లు కావాలంటే మోదీకి, స్కామ్లు కావాలంటే మమతకు ఓటెయ్యండి. బెంగాల్ ప్రచారంలో అమిత్ షా పిలుపు. అన్నాడీఎంకే నేతల వ్యాఖ్యలతో మనస్తాపం. అందుకే శశికళ రాజకీయాల నుంచి తప్పుకున్నారన్న దినకరణ్. దమ్ముంటే ఏకపత్నివత్రులమని నిరూపించుకోండి. ఎమ్మెల్యేలందరికీ కర్ణాటక రాసలీల మంత్రి సవాల్. ఆర్మీ కమిషన్ ప్రతి ఒక్కరికి సమానమే. భారత ఆర్మీలో లింగ వివక్షపై సంచలన వ్యాఖ్యలు చేసిన సుప్రీంకోర్టు. బ్యాంకుల ప్రైవేటీకరణపై కేంద్రంతో సంప్రదింపులు జరుపుతున్నా. కీలక వ్యాఖ్యలు చేసిన ఆర్బీఐ గవర్నర్. వరుసగా 2వ రోజు తగ్గిన పెట్రోల్ ధర. పెట్రోల్ పై 21, డీజిల్ పై 20 పైసలు తగ్గింపు. సూయిజ్ కాలువలో ఇరుక్కుపోయిన ప్రపంచంలోనే అతిపెద్ద నౌక. అంతర్జాతీయ రవాణాపై తీవ్ర ప్రభావం.
భారీ నష్టాలతో ముగిసిన మార్కెట్లు సెన్సెక్స్ 740 నిఫ్టీ 224 పాయింట్లు లాస్. జమ్మూ కాశ్మీర్ లోని వైష్ణోదేవి అమ్మవారికి వేల కోట్ల ఆస్తులు, 1.8 టన్నుల బంగారం, 2000 కోట్ల రూపాయల నగదు ఉన్నట్లు వెల్లడి.